ఛానల్ మీ తెలుగు సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే రెసిపీ వచ్చేసి పండు మిర్చి అండి. నిలవ ఉంటుంది అన్నమాట పండు మిర్చి. చాలా అంటే చాలా బాగుంటుంది, చపాతీలోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది మనకి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం మనం. పండు మిర్చి నేను 1/4 కిలో తీసుకున్నానండి, అంటే 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి అండి. మనం నీటుగా గ్రామ్స్కి పండుమిర్చికి ఒక టమాటాలు ఒక 5 తీసుకున్నానండి. 5 తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. సాల్ట్ 1/2 కప్పు, కొంచెం అల్లం కొంచెం ఫ్లేవర్ కోసం చిన్న ముక్క వేసుకుంటున్నా. తర్వాత గార్లిక్ 1/4 కప్పు, చింతపండు నిమ్మకాయ సైజంత అండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఒక్కొక్కరు పులుపు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు పులుపు తక్కువ తింటారు కదా, చూసి వేసుకోండి. ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పండు మిర్చి కొంచెం యాడ్ చేసుకోవాలండి. చింతపండు కొద్దిగా వేస్తున్నాను. వీటిని మిక్సీలో పట్టుకుందాం మనం. మరీ మెత్తగా ఉండద్దు, మరీ పలుగ్గా ఉండద్దు అండి. కొంచెం లైట్గా బరగ్గా ఉంటే చాలు అన్నమాట. మరీ పేస్ట్లాగా ఉంటే తింటుంటే అంత మనకి రుచి అన్నది రాదనమాట. కొంచెం మీడియంగా పట్టుకోండి, పలుగ్గా కొద్దిగా లైట్గా, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మనం. అలానే మళ్ళా మనం మిగిలిన పండు మిర్చి కూడా యాజ్ ఇట్ ఈజ్గా మిక్సీలో వేసుకుందాం. మళ్ళా పండు మిర్చి, టమాటాలు, సాల్ట్, ఇందాక నేను ఫస్ట్ దాంట్లో సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు సెకండ్ దాంట్లో సాల్ట్ దీంట్లోనే మొత్తం యాడ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ దాంట్లో కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్ అన్నమాట. ఇందాక కొంచెం చింతపండు మిగిలింది కదా, అది కూడా దీంట్లోనే వేసేస్తున్నాను. ఇప్పుడు గార్లిక్ కూడా మొత్తం వేసుకోవాలి, మిగిలినవన్నీ కూడా మనం. ఇది కూడా మనం బ్లెండ్ చేసుకుందాం. బ్లెండ్ చేసుకున్నాం కదా, ఇది కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కలుపుకుందామండి, ఎందుకంటే మనం సెకండ్ టైం సాల్ట్ వేసాం కదా, అందుకోసమని మొత్తం కూడా నేను ఒకసారి కలుపుకుంటున్నాను.
ఇప్పుడు ఇది మనం ఏటేట ఒక సీసాలో కానీ మనం స్టోర్ చేసుకుంటే స్టోర్ ఉంటుందండి. ఈ పచ్చడి మనకి 1 ఇయర్ దాకా కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ పచ్చడిని మనం పోపు ఎలా పెట్టుకోవాలో అది కూడా ఈ వీడియోలోనే చూపించేస్తున్నాను. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వాలండి. ప్యాన్ హీట్ అయినాక దాంట్లో ఆయిల్ తగినంత వేసుకోవాలి. ఆయిల్ తగినంత వేసుకున్నాక కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్. దాంట్లో కొంచెం 2 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నా. ఎండుమిర్చి మనకి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కరేపాకు వేసుకోవాలండి. ½ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇందాక మనం పండుమిర్చిని మిక్సీలో వేసుకున్నాం కదా, అది కూడా దీంట్లోనే వేసుకుందాం. కలిసేటట్టుగా కలుపుకోవాలండి. కొంచెం మనం 10 మినిట్స్ దాకా సిమ్లో పెట్టుకొని మంట అన్నది ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెడితే ఏమైందంటే పచ్చడి మాడిపోతుంది అనమాట, అడుగంటిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ పచ్చడి కుక్ చేసుకోవడానికి నాకు 1/2 అవర్ పట్టిందండి, ఎందుకంటే దాంట్లో పచ్చి స్మెల్ అంతా పోవాలి కదా. చూసారా ఎంతో ఎమ్మీగా ఉంది కదా పచ్చడి. చూడటానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మెయిన్ చపాతి రోటీస్లోకి అయితే చాలా బాగుంటుంది అనమాట. నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ తీసుకోండి, అలానే కామెంట్ చేయండి. బాయ్.